ప్రధాన దూతంగ్ర విషయం మీద చింతా కొరుతు మనం యూదా పత్రికలో నుంచి ప్రధాన దూతకు సంబంధించిన విషయాలు మనం చదువుకొని వచ్చాం నిన్నటి దినాన ప్రధాన దూత దూతమానంగర కామ కెత ప్రకార దూతమాన వచ్చింది సే విషయ సభ ముఖోహిలే ఆ దేవుని ప్రధాన దూతలో దూతలు ఎన్ని రకాలు ఉన్నారో ప్రధాన దూతలు ఎవరు దూతలు చేసిన పని ఏంటి వారి పరిచర్య ఏంటి ఇవన్నీ నేను చెప్పుకొచ్చాను అది ఆమె చింతకర జాచి జీసుంగర దుద్యాగమనం ఈరోజు మనం చదవడానికి వెళ్ళేది దేవుని యొక్క రెండో రాకడ గురించి మనం చదువుకోవడానికి వెళ్తున్నాం జీసుంగర దుద్యాగమన విషయరే ఆమె చింతకర దేవుని యొక్క రెండో రాకడ గురించి మనం నేర్చుకుందాం దుద్యాగమన విషయ బోలుకోరే చోట విషయం నై చేటగొట్ట బోడో విషయం రెండో రాకడ అని చెప్పిన ఈ విషయము అది ఒక చిన్న విషయం కాదు చాలా ఒక గొప్ప విషయం అవుతున్నది అది జూదాంగర పత్రిక గారు అంటే యూదా పత్రికలో నుంచి ఈ రోజు నేను నేర్పించినప్పుడు మొత్తం వివరించి నేను చెప్పను గానీ కొద్ది కొద్దిగా అక్కడక్కడ ముట్టేసి వెళ్ళేటట్టుగానే చెప్పుకొని వెళ్తాను దాని తర్వాత యూదా పత్రికలో ఉన్న కడమటి అధ్యాయ వాక్యాన్ని మనం ధ్యానించుకొని వెళ్ళాలి కదా అందుకే ఆ పరిమిత సమయంలో తెలుసుకోగలిగేటట్టుగా చెప్పుకోవడానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను ఎత్తబడడం లేకపోతే రాప్చర్ అని చెప్పబడుదురు అది ఇంగ్లీష్ లో నేను చెప్తాను మీరు అది రాసుకొని ఉంచుకోండి రాప్చర్ అన్న పదం ఇంగ్లీష్ లో అంటే ఎత్తబడడం లేపబడడం రాప్చర్ బోలి కొయ్యవారు పదర అర్థం రాప్చర్ అన్న పదానికి అర్థం చెప్తే కొట్టే స్థానరు ఒక చోట్లో నుంచి ఆవురు కొట్టే స్థానకు ఇంకొక చోటికి శీఘ్ర దొరికినవా త్వరగా తీసుకెళ్ళిపోవడం అంటే ఒక చోట్లో నుంచి ఇంకొక చోటికి త్వర త్వరగా తీసుకెళ్లిపోవడం అన్న పదానికి రాప్చర్ అని ఇంగ్లీష్ లో చెప్పును ఇలా కోణం కొట్టే స్థానం పోలికోవటం భూమి రే అంటే ఒక స్థానం అని చెప్తే మనం నివసించిన ఈ భూలోకం కొట్టే స్థానం పోలికోవటం భూమి అంటే ఒకటి మన నివాస యోగ్యమైన మన ఏరియా లేకపోతే మన దేశం మన భూమి ఈ స్థానం అవరు కొట్టే దేశం పోలికోవా ఈశ్వరమ్మ మనకు ప్రస్తుత కరువ దేశం ఈ దేశము నుంచి ఇంకొక దేశం అని చెప్తే అది దేవుడు మన కొరకు సిద్ధపరచుచున్న ఏర్పరచుచున్న దేశం అని చెప్పుకోవచ్చు ఆ సెటికి అమ్ముకు అమ్మమానకు శీఘ్ర శీఘ్ర దొరికిన అక్కడ మనల్ని త్వరగా తీసుకెళ్లిపోయేటట్టు స్తోత్రం హల్లెలూయా ద్వితీయ అర్థం రెండో అర్థం ఏమనగా బొడ సహిత తక్కువ దొరికి నైజీవా అంటే బలవంతంగా ఎత్తుకుపోవడం తీసుకుపోవడం అర్థమవుతుందా నేను చెప్పేది అప్పుడమానకు అమ్మమానకు ఈశ్వరు బలవంత కొరి నై జాయిచ్చుంది అంటే దేవుని యొక్క బిడ్డలను నిన్ను నన్ను బలవంతంగా అకస్మాత్తుగా మనల్ని తీసుకెళ్లిపోయే యొక్క విధానం అని చెప్పుకోవచ్చు బలవంతరే అమ్మమానికి నవర కారణం ఎందుకు మనల్ని బలవంతంగా తీసుకెళ్లిపోయే కారణం ఎందుకంటే మనం నివాసించిన ఈ భూలోకం నుంచి విడిచి వెళ్ళడానికి సాధారణ మట్టుగా అందరికి ఇష్టం లేదు శక్తికి లాగి ప్రభు అమ్మమారుకు కొడుకుంది స్థానరు అమ్మమారుకు బలం దొరికి అందుకే దేవుడు చేసిన పద్ధతి మీరు చూడాలి సాతాను నివసించిన అదే కేంద్రములో నుంచి మనల్ని బలవంతంగా తీసుకెళ్లిపోయిన ఒక అనుభవం దానినే రెండో రాకడలో రాప్చర్ అన్న పదం లేకపోతే ఎత్తబడడం అని చెప్పడం యూదాంగర పత్రిక 14:15 యూదా పత్రిక 14:15 వచనం చెప్తున్నది ఈశ్వరంగర దుద్యాగమన విషయ సెటి లెక్క దాయిచు అది రెండో రాకడ సమయం గురించి తెలియపరిచిన మాటలు ఆయుధ దూతమానంగర సైత శివబడి యూద కోహుతు వేల వేల దూతల సంఖ్యతో వస్తాడు దేవుడు అని రాయబడి ఉన్నది తన అర్థం దాని యొక్క అర్థం ఏమనగా అమ్మానకు స్వర్గరు
కొరకు నెయ్యి గొలపొరే మండలి సైతో ఆయుధ దూతమానంగర సైత తీసుకువసు. అంటే మనల్ని దేవుడు పరలోకానికి తీసుకు వెళ్ళిన తర్వాత వేల వేల దూతలతో మరలా మనము తిరిగి వస్తాము ఈ భూమిలోకి. ఈ ఆగమనకు దుయ్ బాగా విభక్త కరువా. ఈ రాకడకు రెండు రీతిగా మనం విభజించవచ్చు. గుప్త ఆగమన పోలిక ఉంది. ఒకటి గుప్తముగా రహస్యముగా వచ్చిన రాకడ, వచ్చి మండలి పాయసి బట అది సంఘము కొరకు వచ్చున్న ఒక రాకడ వచ్చినది. రెండోదిగా సమస్త లోకమానే దేక్కివ రీతిగా తీసుకువస్తుడు. అందరూ చూచుచున్న రీతిగా లేకపోతే కనబడేటట్టుగా యేసయ్య వస్తారు. అర్థమవుతుందా నేను చెప్పేది? రెండు రీతిలో చెప్పబడుచున్నది. ఒకటి రహస్య రీతిలో, లేకపోతే సంఘాన్ని తీసుకువెళ్లే విధానము. రెండోదిగా యేసుక్రీస్తు వారు అందరికీ కనబడేటట్టుగా రాకడలో రాబోచున్నారు. సంఘ సహిత మండలి సహిత పృథ్వీకసి అది వచ్చేటప్పుడు సంఘముతో కలిసే వచ్చేది. ఆయుధ దూత మనగర సహిత వేల వేల దూతల సంఖ్యతో ఆయన వచ్చేటట్టుగా మనం చూస్తున్నాం. సెడక జూదా కోచుంది. అదే యూదా పత్రికలో యూదా చెప్పుచున్న మాట. సెడా స జూదా కొయవటన్ ము పొర కొయివి. ఆ మాటలు నేను తర్వాత చెప్పుకొస్తాను. ఇడే ఆమె దేకుంటుంది హానోకుంగర విషయం అప్పుడు మన టిక ప్రథమర దేక మొదటిగా మనం చదివినప్పుడు అక్కడ హానోకు గురించి రాయబడినట్టుగా ఉంది. నేను చెప్పాను హానోకు అన్న పదముతో పేరు గల వారు ఇద్దరున్నారని చెప్పాను. అప్పుడు మన పాసరి జీవన భావించి అది మీరు మర్చిపోరని నేను అనుకుంటున్నాను. హానోకు ఈశ్వరంగర సైత కెత వర్ష చల్లే. హానోకు దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచారు? ఆది పుస్తక పాంచో అధ్యాయం 23 మొదటు ఆది కాండము 5వ అధ్యాయము 23వ వచనము. అరే 300 వర్ష పర్యంతో ఈశ్వరంగర సైత గమనాగమన కొలే. అంటే ఇంచుకుమించు 300 సంవత్సరాలు దేవునితో నడిచిరి అని రాయబడి ఉన్నది. అవునా? అరే కత వర్షో 300 వర్షో 300 సంవత్సరాలు ఈశ్వరంగర సహిత చల్లే దేవుని తోడుగా నడిచారు. ఈశ్వరంగర సంగర కిమిది చలువు దేవునితో ఎలా నడవగలుగుతాం? అదే గీత సంగీత 85వ పాంచపదం కీర్తనాలు 50లో 5వ వచనము. కీర్తనాలు 50లో 5వ వచనము. బస్ బస్ చాలు 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 చాలు. అంటే బలి ద్వారా అమ్మ సంఘే కొనకలే నియమ కరవా లోకమ బలి అర్పణ ద్వారా మనతో దేవుడు నిబంధన చేసిరి. అంటే హానోకు ఈశ్వరంగర సంగర కెమిది చాలిలే. హానోకు దేవునితో ఎలా నడిచారు? బలి అర్పణ ద్వారా ఈశ్వరంగర సహితో నియమ స్థిర కొలే. బలి అర్పించి ఆయన నియమము చేసి దేవునితో నడిచారు, నిబంధన చేసి దేవునితో నడిచారు. జన వ్యక్తి పురాతన నియమర ఈశ్వర సంగర కెమిది చలువ. పాత నిబంధన కాలములో ఒక మనిషి దేవునితో ఎలా నడిచేది? బలి అర్పణ కొరి ఈశ్వరంగర సంగర నియమ కొరివారచ్చి బలి అర్పణ చేసుకొని దేవునితో నియమం ఏర్పరచుకొని నిబంధన ఏర్పరచుకొని నడుచుకోవాల్సింది. సైత కెమిది జీవన జామన కొని చల్లుచుంది. ఇప్పుడు మనం యేసయ్యతో ఎలా నడుచుచున్నాం? యేసుకృష్ణకు రక్షకుడుగా ఆమె యేసుకృష్ణకు పరిత్రాణకర్త పరి విశ్వాస కొరువు ద్వారా మనం యేసుక్రీస్తు వారిని మన రక్షకునిగా అంగీకరించి దానిపైన విశ్వాసంతో మనం దేవునితో 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 300 సంవత్సరాలు నడిచిరి. ఈశ్వరంగర సంగర చలివాకు సహజ కొరందు మనల్ని కూడా అదే విధానంగా నడవడానికి దేవుడు సహాయపరచునుగాక. ఆరోగ్యంగర విషయంతో దక్కందు. రెండోదిగా హానోకు గురించి చెప్పిన మాట మీరు చూడండి. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 5వ పదం. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము. ఎబ్రి పత్రిక 11లో 5. కొని
దేవునికి ఇష్టుడిగా జీవించాడు అని రాసింది. దేవునికి ఇష్టుడిగా జీవించాడు. ఈసరకు సంతోష మాత్రగా ఇక్కడి జీవన దావరకు దేవునికి ఇష్టుడిగా జీవించాడు. ఆమె ఈసరకు సంతోష మాత్ర కరువారు వచ్చి మనం దేవునికి ఇష్టులిగా ఇష్టుని పాత్రులిగా జీవించాలి. కాయలవి పీరవి ఈసరకు సంతోష మాత్ర కరువారు వచ్చి తిన్నా తాగినా నడిచినా జీవించినా దేవునికి ఇష్టునిగా జీవించాలి. అలాంటి సమయంలో ఉన్న పరిస్థితి సమయం ఎట్టివంటిదో ఆలోచించుకోవాలి. యూదా పత్రిక 15వ వచనం చదివితే అక్కడ రాయబడి ఉన్నది ఆ కాలము బాబిమానే తంకు నిందా కొరతలబోలి లెక్కదాయిచు. పాపులు వారిని దూషించిరి నిందించిరి. ఏ బాబిమానే తంకు నిందా కొలే అపమాన కొలే సత్తవేళ ఈశ్వరకు ఇష్టుడుగా జీవన దామన కొరత. అంటే పాపులు ఆయనని దూషించినప్పుడు హేళన చేసినప్పుడు నానా మాటలు చెప్పి ఆయనని విసికించినప్పుడు దేవునికి ఇష్టునిగా ఆయన నడిచిరి. ఆది పుస్తకం తొమ్మిదవ చారి అధ్యాయ కసలే ఆది కాండం 4వ అధ్యాయానికి వస్తే ఆదాము ద్వైత స్త్రీకి సారీ కాయిను ద్వైత స్త్రీకి బాకొరి తగ్గర జీవన దామన కొరతలే. కాయిను ఇద్దరు పిల్లల్ని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నడిపించాడు. కాయిను పిల్లమానేవి కొరపు కామ కొరకి జీవన దామన అలాగా కాయిని యొక్క పిల్లలు కూడా చెడు తలంపులతో చెడు పనులతో జీవించడానికి ప్రారంభించిరి. సే సమేరక ఆనుకో ఈశ్వరుకు సంతోష మాత్ర ఇక్కడ జీవన దామన కొరతలే. ఆ సమయంలోనే హానోకు దేవునికి ఇష్టునిగా జీవించారు అన్నది తెలుసుకోవాలి. కాయిని యొక్క సంతతులు క్షమించాలి. ఇద్దరు భార్యలు పెళ్లి చేసుకున్నారు. జీవన దామన కొరువాసరకు సంతోష మాత్రం జీవన దామన అలాగా ప్రజలు బిడ్డలు తప్పు మార్గాలు వంకర మార్గాలు నడిచినప్పుడు హానోకు దానిని పట్టించుకోకుండా దేవునితో కలిసి నడిచాడు అన్నది మనం తెలుసుకోవాలి. ఆది పుస్తకం 19వ అధ్యాయం చదివినప్పుడు అంటే లోతు ఒక కాలములో లోతు నివసించిన పట్టణములో లేక అక్కడున్న ప్రజలు చాలా రీతిగా చెడు క్రియలు చెడు పనులు చేసుకొని జీవించిరి. ఈశ్వరుకు సంతోష మాత్రం జీవన దామన కొరనంది. ఆ కాలములో అలాంటి ప్రదేశములో లోతు దేవునికి ఇష్టునిగా జీవించలే. ఈ రోజు నేను చెప్పొచ్చిన కారణం ఈ కాలాన్ని ఆ కాలములున్న భక్తులను కూడా మనమే ఏం చేసుకోవచ్చు ఒకే మాదిరిగా చదువుకోవచ్చు అనుకోవచ్చు తెలుసుకోవచ్చు. అలా చూస్తే ఇప్పుడు కూడా చాలా మంది పాపులు పెరుగుచున్నారు. చిత్రహింసలు చాలా విపరీతంగా దూషణ మాటలు దూషించే తత్వం ఇప్పుడు కూడా కనిపించింది. మీరు నేను కూడా దేవునికి ఇష్టుని పాత్రులుగా జీవించాలి అదే హానోకు మనకి తెలియవచ్చేది. తృతీయ విషయం మూడో మాట హానోకు ఈశ్వర స్వర్గకు నియుక్త కొలే. హానోకు నీ దేవుడు ఏం చేశారు పరలోకానికి ఎత్తిరి. అదే ఎబ్రి పుస్తక 11వ అధ్యాయం 5వ పదం ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. అదే దేకో హానోకు ఈశ్వర కొడకలే నెయ్యి కొలే. హానోకుని దేవుడు ఏం చేశారు ఎత్తుకొని తీసుకెళ్లారు. దాని అర్థం దాని అర్థమేమనగా పృథ్వీ భయంకర జల ప్రావణ అశివ పూర్వరు హానోకు ఈశ్వర నెయ్యగలే. ఈ భూలోకాన్ని వర్షముతో జల ప్రళయముతో నాశనం చేసే ముందుగా హానోకుని దేవుడు ఏం చేశారు ఎత్తుకొని తీసుకెళ్లారు. సగి ప్రకారం అదే రీతిగా పృథ్వీరే మగాక్లేశ కొట్టివ గొట్టివ పూర్వరు మొంటళికు ఈశ్వర స్వర్గకు నే
అందుకే ఇందులో మనం తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే ఈ ప్రపంచంలో మహాశ్రమలు వచ్చే ముందు దేవుని యొక్క సంఘాన్ని సంఘ బిడ్డలను దేవుడు ముందు ఎత్తిన తర్వాతే మహాశ్రమలు వచ్చేది. హనోకు స్వర్గకు గొలాపోరే అంటే హనోకును పరలోకానికి ఎత్తిన తర్వాతే ఏ పృథ్వీ జల ప్రావణాశిల ఈ భూలోకం మీద ఏమొచ్చింది? వాన వర్షం వచ్చి విపరీతంగా నాశనం సంభవించింది. హనోకు స్వర్గకు ఈశ్వర నెయ్యగల దానికన్నా మునుపుగా హనోకుని సిద్ధపరచుకొని దేవుడి తీసుకెళ్లిపోయారు. అలాగ సంఘాన్ని దేవుడు తీసుకెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. మహాశ్రమలు వచ్చే ముందుగా తన సంఘాన్ని తీసుకెళ్ళడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈ రోజు రాత్రి వేళ ప్రస్తుత దేవుని బిడ్డ నిన్ను నీవు తయారు చేసుకొని సిద్ధపడు. దుద్యాగమన విషయం దేవుని యొక్క రెండో రాకడ సమయంలో ఉన్న విషయాలు ఆనొక్కు పూర్వన ఆనొక్కు కన్నా ముందుగా ఎవరు చెప్పిరి? చెప్పలే. దేవుని యొక్క రాకడ విషయము హనోకు కన్నా ముందుగా ఎవరు చెప్పిరి? హనోకు కన్నా ముందు, అరే హనోకు తర్వాత నోహ. హనోకు వచ్చి ఆయుబు హనోకు కన్నా ముందుగా చెప్పిన వారు ఆయుబు వచ్చినది. యోబు గారు ఆయుబు కోడ కొగుచంది. యోబు చెప్తున్నది ఏంటి? దుర్యాగమన విషయం ఆయుబు ప్రచార కొరతలే. దేవుని యొక్క రెండో రాకడ విషయం గురించి యోబు గారు వాక్య పరిచయం చేసిరి. ఆయుబు పుస్తకం యోబు గ్రంథము ఆ 14వ అధ్యాయం 14వ అధ్యాయము సారీ ఆయుబు పుస్తకం 25వ అధ్యాయం 27-28 25వ అధ్యాయము 27-28 యోబు గ్రంథం 25వ అధ్యాయం 27-28 25, 26, 25, 26, 25, 26 చెప్పే మాట చూడండి మోర ముక్తి దాదా బోలి కౌచంది. నా రక్షకుడు విమోచకుడు నా విమోచకుడు అని చెప్తున్నారు. యేసుక్రీస్తుకు చెప్పి యోబు గారు కోవుచంది. యోబుని యేసుక్రీస్తు వారి గురించి యోబు యేసుక్రీస్తు వారి గురించి చెప్పేది మరో ముక్తి దాదాపు అని కోవుచంది. నా విమోచకుడు అని చెప్తున్నారు. యేసుక్రీస్తు ముక్తి దాదాపు అని యోబు కిమిది దాడి పర్లే. యేసుక్రీస్తు విమోచన ఇచ్చుచున్నవాడని యోబుకి ఎలా తెలిసింది? ఆ శరీరకు అమ్మమానకర శరీరకు ముక్తి పైబలిసే దాడుచంది. ఆయనకు అర్థమైపోయింది మన యొక్క శరీరానికి దేవుడు విముక్తి ఇస్తున్నారని. అంటే అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా ముక్తిదాదా మన ముక్తిదాత యేసుక్రీస్తు ముక్తిదాదా దేవుడు రక్షకుడని సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తారు అని ఫిలిప్పీ పుస్తకం 3:21 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 ఏ పరిత్రాణకర్త రక్షణకర్తగా యేసుక్రీస్తు వారు వస్తారు. కోణప్ప ఎలాగా అవమానంగా
ఈ మట్టిర శరీరకు రూపాంతర కొరువాను మందే ఆశిస్తుంది బోలి కోవుతుంది. అక్కడ రాయబడినది మన మట్టి వంటి శరీరాన్ని రూపాంతరం చేయడానికి వస్తున్నారని. అబ్బా విమోచనకర్త మన ముక్తిదాన బోలి కొయ్యవారు అర్థం విమోచనకర్త అని చెప్తే ముక్తి బైబిల్ తీని ప్రకార ముక్తి విషయం బైబిల్ కదా ఇచ్చి విమోచన గురించి మూడు రీతిగా బైబిల్ చెప్తున్నది. శరీర ముక్తి మొదటిది మన ఒక శరీరం ఒక విముక్తి. ద్వితీయ ఆత్మార ముక్తి. రెండోదిగా మన ఆత్మకు సంబంధించిన ముక్తి. తృతీయ విమోచన. మూడోది ఈ పృథ్వీరో ముక్తి భూమి యొక్క విమోచన. మూడు విమోచన గురించి నేను చెప్తున్నా. మొదటిది ఆత్మార ముక్తి ఆత్మగల విమోచన. యేసుక్రీస్తుకు రక్షకుడు అమమాన త్రాణకర్త పొరి విశ్వాస కొరువాసే దినరే అమర ఆత్మార ముక్తి పాయిచ. యేసుక్రీస్తు వారిని మనం నిజ రక్షకునిగా అంగీకరించేసరికి మన ఆత్మకు ముక్తి లభించింది విమోచన. సమయంలో శరీరానికి విముక్తి దక్కింది. ఈ శరీర రూపాంతర మన శరీరం రూపాంతరం చెందుతుంది. అమర శరీర మనందరి శరీరము యేసయ్య శరీరం వలె మారిపోద్ది. అమర శరీర దుఃఖం వచ్చి వేదన వచ్చి క్లేశం వచ్చి నింద వచ్చి అపమానం వచ్చి సభ వచ్చి ఇప్పుడు ఈ శరీరములో కష్టాలున్నాయి, రోగాలున్నాయి, ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి, అన్ని బాధలు శరీరంలో అనుభవిస్తున్నాయి. యేసయ్య వచ్చేసరికి అప్పుడు మోర శరీర తుమమానంకర శరీరం నా శరీరం మీ శరీరము లోకమానంకర శరీరం క్రైస్తవులొక శరీరము దేవుమాన పవిత్రణ పాయించి డుమన్ పాయించి పవిత్ర జీవన దామన కొరుతుంది. సేమానంకర శరీర జీసుంకర శరీర పరియజీవం రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధ జీవితాన్ని జీవించిన వారి యొక్క శరీరము కూడా రాకడ సమయంలో రూపాంతరం చెంది మార్పు చెందుతాది. ఏసయ్యలా మారిపోతారు. అవరు తృతీయ ముక్తి మూడో విమోచన భూమిలో ఈ భూమికి భూమి ఏ పృథ్వీ కార్యకర్తనే వచ్చి ఇప్పుడు ఈ ప్రపంచం భూమి ఎవరి చేతిలో ఉంది? పృథ్వీరా ముక్తి ఈ భూమికి విమోచన కావాలి. పృథ్వీ కార్యకర్తన వచ్చి ఈ భూమి ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? సాతాను హాత్రే వచ్చి సాతాను చేతిలో ఉంది. ఆదాము అవ్వమానే గొట్టే పొల కాయకిరిస్తే సైతానుకు సమర్పణ కొలే పృథివీకి. అంటే ఆదాము హవ్వలు ఒక పండు కోసం లేకపోతే దేవుని విశ్వసించకుండా సాతాను విశ్వసించి ఈ భూమిని సాతాను చేతికి తాకట్టు పెట్టేశారు. ఈ పృథివీ అమ ఈశ్వర ముక్తి కొనబారగొట్ట దినం వచ్చి కానీ దీని ఇదే భూమిని దేవుడు విమోచన పరిచే ఒక ప్రత్యేక రోజు ఉంది. ఆదాము హవ్వ ఏదన ఉద్యానరే కెత్త దిన రోగిలే. ఆదాము హవ్వ ఏదో అని తోటలో ఎన్ని రోజులు ఉన్నారు? చెప్పలేదు. ఆదాము హవ్వ ఏదైనా తోటలో ఎన్ని రోజులు ఉన్నారు? బైబిల్ లాగా దాచి బైబిల్ చెప్పుచ్చినది హజారు వర్షం 1000 సంవత్సరాలు గొప్ప దిన పరి ఒక్క రోజు వలె ఇక్కడ 90 గీతా సంగీతాలు లెక్క దాచి 90 కీర్తన రాయబడి ఉన్నది. ఆదాముల వయసు ఆదాము ఒక వయసు 130 వర్షం 930 సంవత్సరాలు కదా, అవునా కాదా? 90 గీతా సంగీతం టికెట్ పడదు. 90 కీర్తన ఒకసారి చదవండి. చారిపద 4వ వచనం 90వ కీర్తన 4వ వచనం కెత్త దినం తుమ్మర దృష్టి రే సంవత్సరం వర్ష
సహస్ర వర్ష గొత్త కల్లి పరి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి రోజు పోలే రాత్రిలో యాక ప్రహరో సమాన్ ఆదామర వయసు కత్తే ఆదామ ఒక వయసు అంత ఆది పుస్తక పాంచర పాంచో ఆది కాండం 5వ అధ్యాయం 5వ వచనం ఆది కాండం 5వ అధ్యాయం 5వ వచనం 932 సెమిదేల ఆదామ అవ్వ కత దిన యాదను ధ్యానరే ఏ బాసకలే అలాగైతే ఆదామ అవ్వలు ఏదోన్ తోటలో ఎన్ని రోజులు నివసించిరి చెప్పలే ఒక రోజు పూర్తి చేశారా పూర్తి పరచలేదు భూమి రే అంటే ఏదన తోటలో సే ఈశరో అదే దేవుడు ఈ పృథ్వీకు ఈ భూమిని ముక్తి కరి విమోచన పరిచి ఏ ముక్తి ఈ పృథ్వీరే ఈ భూమిలో ఆదాము అవమాన గొట్టె దిన రోయి నోత్తివా పృథ్వీరే మొండళి అజోరు వర్ష ఓ ఈ పృథ్వీరే వాస కరువు ఏ భూమిలో ఆదామ అవ్వలు ఒక రోజు పూర్తి పరచలేదో అదే భూమిలో సంఘము దేవునితో కలిసి ఏం చేస్తుంది 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తుంది అర్థమైందా పాయింట్ శరీర ముక్తి శరీరానికి సంబంధించిన విమోచన ఆయుము కౌచంది యోబుగా చెప్పేది శతమల ఈశ్వరుకు ఏమిది ప్రార్థన కొరుచుంది ఇలాగని యోబు ప్రార్థన చేశాడు ఓ ముక్తి దాదా శివో నా విమోచకుడు వస్తాడు ఆయన అర్థం దాని అర్థము ఈ సుందర దుద్యాగమన విషయ ఓ సే పూర్వరే దర్శనరే దక్కితిలే అంటే దేవుని యొక్క రాకడ విషయం గురించి యోబు గారు ముందుగానే చూచుకున్నాడు దుద్యా విశ్వాసే కోవుచంది రెండోదిగా యోబు చెప్పేది ఆయముంగర పుస్తకం 19 అధ్యాయం యోబు గ్రంథం 19వ అధ్యాయం తర 25 పద దక్కందు 25వ వచనం మాత్రము జానే జే మోహర ముక్తి కర్త జీవితోటంది ఓ శేషరేసే పృథ్వీ ఉపరేటి ఆహబో ప్రైజ్ అలా సే పృథ్వీ రేటి ఆహబో అని కోవుచి చాలు 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 ద్వితీయ విషయం రెండో మాట పృథ్వీ రట్టి అయ్యబాబు అని కోవుచి ఆయన భూమిలో నిలుచును అవన్నీ జీసు వసిబో ఏసయ్య వస్తే అమమాన రూపాంతరకి మన రూపాంతరం ఏ భూమి రట్టి అయ్యబాబు అని ఆయువు కోవుచుంది భూమిలో నిలుచుంటామని యోబు చెప్తున్నారు భాయి భావుడి మానే సహోదరుడ సహోదరి అమమాన ఈ భూమిరు మనము ఈ భూమిలో నుంచి ఈ అయ్యబాబు అని కోవుచి నిలబడతామని చెప్తున్నారు ఏమే కత్తట విశ్వ సాధు మానే ఇప్పుడు చాలా మంది భక్తులు చనిపోయిన తర్వాత పృథ్వీరే భూమిలో సమాధి కొరాజాయిచి సమాధి చేయబడి ఉన్నారు అవరు కత్తట విశ్వ సాధు మానే ఇంకా కొందరు భక్తులు ప్రభుంగర ఆగమన మందే దేవుని యొక్క రాకడ కొరకు సమాన అపేక్షర టీఆయిచి వారు ఎదురు చూసుకొని ఉన్నారు ఆమే ఈ పృథ్వీర టీఐ బాబు అని బైబిల్ కోవుచుంది కానీ బైబిల్ చెప్పేది మనం ఇదే ప్రపంచంలో నిలబడతామని ఆయుబ సిమిది అక్క కోవుచుంది యోబు గారు అలాగే చెప్పేది ఏ ప్రభు దేవా ఏ మోర ముక్తి దాతే అసిమో నా విమోచకుడు వస్తాడు ఈ మట్టి రే ఈ మట్టిలో ఈ మట్టి రము టీఐ బాబు అని బైబిల్ కోవుచుంది ఇదే మట్టిలో ఇదే భూమిలో నేను నిలుచుందును ప్రైజ్ గాడ్ హల్లెలూయా తృతీయ విషయం ఆయుబు కోవుచుంది మూడోదిగా యోబు చెప్పేది ఆ తారా 26 దాకో 26వ వచనం చదవండి పూణి మోహర చర్మ ఎహిగువే విజేష్ట పల్లవ్
ఇప్పుడు యోబు గారి శరీరం ఏమైంది? అదో పుక్క కావచ్చి తంగర శరీరం. ఇది చెప్తున్నప్పుడు పురుగులు తింటున్నాయి. తంగర శరీరం ఏమే కెదవైచి ఇప్పుడు అని శరీరం గాయాలు పొందున్నది. ఆ శరీరం ఈశ్వర అసివో ఏ శరీరములో ఏసయ్య వస్తే ఈశ్వర అసివో ఏసయ్య వస్తే శరీరం అదే శరీరం రోగత్వ శరీరం రోగమున్న శరీరము రోగం నోథాయికి రోగం లేనట్టుగా శరీరముతో నేను దేవుని చూచెత్తను అని చెప్తున్నాడు. అది రాత్రి ఈ రోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డల ఏ శరీరరే ఈ శరీరముతో మనం చూస్తా విశ్వాస కరుచుంది ఎందరో నమ్ముచున్నారు. శరీరం మట్టిలో మిశ్రమట్ నా శరీరం మట్టిలో కలిసిపోయా పోయినా కూడా భయం లేదు. కానీ జీసు అసివా యేసయ్య వస్తే ఈ శరీరరే ఈ శరీరముతో జీసుకు దక్కి బట్టి పాజావచ్చు నేను యేసయ్యని చూడబోచున్నాను. ఆమే కోనండి హల్లెలూయా చెప్పట్లేదు. తృతీయ విశేషం వచ్చి తర్వాత యోబు చెప్పేది చూడండి. చతుర్థ విశేషాది ఆయమకొచ్చి నాలుగోదిగా యోబు చెప్పేది నేను దేవుని చూచెదని. హల్లెలూయా జీసు అసలే ఆమె జీసుకు దక్కివి యేసయ్య వస్తే మనం యేసయ్యని చూస్తాం. రెండో దుద్యాగమన సమయరే రెండో రాకడ సమయంలో మండలి జీసుకు పెట్టివో సంఘము యేసయ్యని చూస్తుంది. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఆది పుస్తక రే 26 అధ్యాయం రే ఆది కాండం 24 అధ్యాయము రెబెకా ఇసాకు బెట్టిల ప్రకారం రెబెకా ఇసాకును కలిచినట ఇసాకుంగర విషయం రెబెక బెసి సునతిలే ఇసాకు గురించి చాలా మాటలు రెబెక వింది. ఎలియాజర్ కోవుతులే ఎందుకంటే ఎలియాజర్ ఆ మాటకి ఇసాకు గురించి చెప్తూ వచ్చింది. రెబెక కొరకు ఎలియాజర్ జాయితులే అంటే రెబెక ఎలియాజర్ ఇంటికి దగ్గర అవుతుండగా కొరకు గొలా పోరే ఇంటికి దగ్గర అవుతున్న కొద్దిగా ఎలియాజర్ అంటే ఎలియాజరు రెబెక విషయం అన్ని నాన్నకి చెప్తున్నారు. అబ్రహాము గొర్రె గొట్టే పువ్వు అబ్రహాముకి ఒకే ఒక కొడుకు ఆయనకు బహుత్ ధన్యలోగు ఆయన చాలా ధనవంతుడు ఆయన బలి అర్పణ కరువా పిల్ల ఆయన బలి అర్పించిన కొడుకే ఏ తాతల బాపర కొత్త సుడివా పిల్ల ఆయన నాన్న మాట విన్న కొడుకే ఏమైంది విభిన్న విషయం కొహతులే ఎలియాజరు చాలా విషయాలు రెబెకతో మాట్లాడి ఇది గొట్టే విషయం అప్పుడు మనం దక్కదు. ఇక్కడ ఒక విషయం చూసుకోవాలి అబ్రహాము సదా ప్రముఖ బుజాయే అబ్రహాము యేసుక్రీస్తు వారి యొక్క నిదర్శనం అబ్రహాము సదా ప్రముఖ అబ్రహాము తండ్రి అయిన దేవుడికి నిదర్శన ఇసాకు రే యేసుక్రీస్తుకు బుజాయే ఇసాకు యేసుక్రీస్తు వారికి తెలియపరచుచున్నది రెబెక మండలికి బుజాయే రెబెక సంఘానికి తెలియపరచుచున్నది ఎలియాజర్ పవిత్రాత్మకు బుజాయే ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా చెప్తున్నది. మళ్ళొకసారి నేను చెప్తాను జాగ్రత్తగా వినండి అబ్రహాము సదా ప్రభుకు బుజాయింది తండ్రి అయిన దేవునికి తెలియపరచుచున్నది ఇసాకు ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారికి నిదర్శన సాదృశ్యము నిదర్శనగా ఉన్నది. పవిత్రాత్మ ఎలియాజరు పవిత్రాత్మకి సాదృశ్యం ఎలియాజరు పరిశుద్ధాత్మ
దేవునికి సాదృశ్యముగా రెబెకా మండలి మండలికి సాదృశ్యం రెబెకా సంఘానికి నిదర్శనగా ఎలియాసర్ పవిత్రాత్మ జడైచంది అంటే పరిశుద్ధాత్మగా ఎలియాసరు మరణమరియంద క్రూసులే అనుభవకొలే అంటే ఎలియాసరు సంఘానికి చెప్తున్నది పరిశుద్ధాత్మ సంఘానికి ఎలియాసరు చెప్తున్నది యేసుక్రీస్తు వారు చనిపోయారు ఏ సభ విషయ కొగుతలే రెబెకకి యేసుక్రీస్తు వారి యొక్క మరణ యాగము గురించి అన్ని రెబెకగా ఎలియాసరు చెప్తున్నది ఏ రెబెకకి ఇస్సాకుంద్ర విషయ సభ కొగిలే ఎలియాసరు అంటే రెబెకకి ఇస్సాకు గురించి అన్ని విషయాలు వివరించుకొని చెప్పిరు సతవలే కొగిలే తుమే ఏబే అసిమోకి పలి పచారలే ఇప్పుడు వస్తారా అని అడిగారు సతవలే లాబాన్ కొగిలే అప్పుడు లాబాన్ చెప్పేది దసదినక పొర చాడివి మాలి కొగిలే 10 రోజుల తర్వాత విడిచి పెడతానని చెప్పారు లాబాన్ సిమిది కొయిబో లాబాన్ అలాగే చెప్తాడు లాబాన్ లోకానికి సాదృశ్యము లాబాన్ ఏ పృథ్వీకు సాదృశ్యం అది లోక కోణ కొహంది ఏ ఈ భూలోకం ఏం చెప్తది ఈ పృథ్వీ కోణ కొహంది భూలోకం ఏం చెప్పింది లాబాన్ కోణ కొయిబో లాబాన్ ఏం చెప్పింది ఏ జీవనై ఇప్పుడు आयन चवलो मेडलो वेसुकोवडानिकि ఆపరణాలు ఇచ్చిరి ఆత్మీయ అర్థం దాని ఆత్మీయ అర్థం ఏంటి నోట బోర్దాన దయచి సంఘానికి 9 వరాలు ఇవ్వబడ్డాది పవిత్రాత్మ పరిశుద్ధాత్మ మొండలికు సంఘానికి నో ప్రకార బోర్దాన దయచి 9 రకమైన వరాలు ఇచ్చుచున్నాయి ఈ వరదాన సభ పిండికిని ఈ వరాలన్నీ వేసుకొని మొట్ట ఉపరము శిఖరి జాత్ర కొరిచి ఒంటిలో కూర్చొని రెబెకా ప్రయాణమవుచున్నది చూసారా దాని పైన ఉన్న భాగం ఎలా ఉంటది బంగారం వచ్చి అది కొండవలే ఎత్తుగా ఉంటది వంక వంకగా కలవడానికి మంది కాదు మంది కాదు ఎవరిది कोई बात सुन जाग्रत का विनाल అరు ఎలియా ఏ రెబెక్క కోటి బసిస్తుంది రెబెక్క ఎక్కడ కూర్చొని ఉంది ఒట్టరో ఉపర భాగం కిమిది వచ్చి ఒంటికి పై భాగం ఎలా ఉంటది ఒట్ట కాక సాదృశ్యం ఒంటి ఎవరికి నిదర్శన చెప్పలే ఒంటి ఎవరికి నిదర్శన ఎవరు ఏం చెప్పట్లేదు
సమస్త రైట్ ఒట్ట కాక సాదృశ్యం ఒంటి దేనికి నిదర్శన ఏమనే కొట్టే కొట్టే సస్త ప్రతి సమస్తకు ఆ ప్రతి సస్తకు కోణం వచ్చి ప్రతి సమస్తకు ఏముంది దిక్క వంకర వచ్చి ఒక వంకరతనం ఉంది ఆ వంకర ఊపర బొసకిరి జాత్ర కొరుచుంది ఆ వంకరతనం మీద కూర్చొనే ప్రయాణం చేసేది రెబెక్కా బంగర తిబా ఒట్ట ఊపర బొసకిరి ఇసగాకు బట్టి వాపో దావుచుంది ఆ వంకగా ఉన్న ఒంటి మీద కూర్చొని రెబెక్కా ఇసహాక్ ని కలవడానికి వెళ్తుంది సత్యపై రెబెక్కా జీవన వంకరతనమో వంకరనై అందుకే రెబెక్కా జీవితములో వంకరతనం లేదు బొక్క బొక్క అంటే రెబెక్కా వంకరతనం మీద కూర్చుంది జీవన రెబెక్కా తన జీవితంలో వంకరతనం ఉంచుకొని బంగా వచ్చి సమస్తకు వంకరతనం ఉన్నా బంగర ఊపర బొసికిరి వంకరతనం మీద కూర్చొని జీవన వంకరతనం లేకుండా విశ్వాసులు సంఘములో జీవించాలి అలాగా ఇసాక్ ని కలవడానికి వెళ్ళాలి ప్రైజ్ గాడ్ హల్లెలూయా అది రాత్రి కొయిబర్ అర్థం ఈ రోజు రాత్రి నేను చెప్పేది యేసుకు బట్టి వాపా జీవార వచ్చి మనం యేసయ్యని కలవడానికి వెళ్ళాలి యేసుకు బట్టి వాపా ఏమ కోటికి దావుచుంది యేసయ్యని కలవడానికి ఎక్కడికి వెళ్ళాలి ఓ మధ్య ఆకాశ పర్యంత యేసు వసివో మధ్య ఆకాశం వరకు యేసయ్య వస్తాడు సత్యమ యేసుకు బట్టివో అక్కడ యేసయ్యని కలుస్తా అది రాత్రి రే ఈ రోజు రాత్రి వేళ ఆయుబు కోచుంది యోబు గారి చెప్పేది ఎలా కలుస్తానని చెప్పేది నీచో చొక్కీరా బట్టివి నా సొంత కళ్ళుతో యేసయ్యను చూస్తా ఎదురు చూస్తానని హలో ఏమిది బట్టిబో ఎలా చూస్తానని మీ యొక్క సొంత కళ్ళుతో యేసయ్యను చూడాలి దేవుని యొక్క రెండో రాకడ విషయములో నిరీక్షణ కలిగి యోబు జీవించిరి యోబు కాలములో బైబిల్ నోతిలా అప్పుడు బైబిల్ ఉండేది కాదు యాజకులుండేవారు కాదు సేవకులుండేవారు కాదు ప్రత్యక్ష కొరతల దర్శన కొరతల అంటే అప్పుడప్పుడు దేవుడు వచ్చి వారికి కనిపించి దర్శనమిచ్చేవారే తప్ప దర్శన దేవికి తంగర విశ్వాస బొడిదాయితిలే అలా దర్శనాన్ని ఇచ్చి వారి విశ్వాసాన్ని పెంచారు అలాంటి యొక్క పరిస్థితిలో యోబు చెప్పేది నా విమోచకుడు వస్తాడు అది తమకు సమపిదే సువిధా వచ్చి ఈ రోజు మీకు అన్ని సదుపాయాలు ఉన్నాయి బైబిల్ తమ హాత్రే వచ్చి బైబిల్ మీ చేతిలో ఉంది నమకు నోజాడల పాస్టర్ మార్క్ తమకు జోడైపారు మీకు వాక్యం గురించి అవగాహన లేకపోతే సేవకులు ఉన్నారు ఈతో సబ విషయం తమకు జోడైపారండి అన్ని వాళ్ళు నేర్పిస్తారు యోబు కాలములో ఇవేవి ఉండేది కాదు నిరీక్షణ జీవన దావన కొరత అప్పుడు యోబు నిరీక్షణతో జీవించిండు చెప్పట్లే ఐబు కోచంది దీసు ముక్తిదాత పొరి అసిబోబోలి యోబు గారు నిరీక్షణతో చెప్పే మాట నా విమోచన విమోచకుడు వస్తాడు అరే దుద్దరే దీసంగర దుద్యాగమన విషయ కోతులే మోస రెండోదిగా దేవుని యొక్క రెండో రాకడ గురించి చెప్పిన వాడు మోసే 90 గీత సంగీత 90వ కీర్తన తర తేర పద పడుందు 13వ వచనం చదవండి 90వ కీర్తన 13వ వచనం హే సదా ప్రభు హెరో కతే కాలో అపనా దాసమానంగ ప్రతి ప్రసన్నవో సోర్లా ప్రభు ఎంతవరకు
ప్రభు ఆయన చెప్పిన పదాలు చూడండి ఫెరో యెహోవా తిరుగుము ఫెరో తినిపదు ఇప్పుడు మూడవ వచనం అర్థమైందా మోస కొలుచుంది మోసే చెప్పిన పదం చూడండి ఈ నొప్ప గీత సంగీతాలు ఎక్కివర సమయం తొంభయో కీర్తన రాసిన సమయము తంగరో భాయి మొరుగల సమయంలో గాయత్రి గీతం ఆయన తోటి సహోదరుడు చనిపోయినప్పుడు పాడిన పాట అహరోను మొరుగల అహరోను చనిపోయాడు శతమల మోస ప్రార్థన కొరచుంది అప్పుడు మోషే ప్రార్థన చేయుచున్నాడు ఏ ప్రభు తుమే ఫెరో నా దేవా నీవు తిరుగుమో నీ మర్త్యకు మట్టిరే లేయన కొరంది ఈ శరీరాన్ని మట్టితో కలిపేస్తున్నావు తుమే మనుష సంతానమానికి ఫెరో బలి కొగంది నువ్వు మనిషి సంతానాన్ని తిరిగి తెప్పించు మరో భాయి ఏమే మొరిగా ఇచ్చింది అంటే చెప్పేది నా సహోదరుడు ఇప్పుడు చనిపోయాడు అది మట్టిరే లేయన కొరువో ఇప్పుడు మట్టితో కలిసిపోతాడు మట్టితో మిలి ఏకమైపోతాడు ఒక్క రోజు నీవు నిలిచి తిరిగిరా అని పిలిస్తే రెండో రాకడ సమయములో నువ్వు తిరిగిరా అని పిలిస్తే అది రాత్రి ఈరోజు రాత్రి వేళ మోషే హృదయములో ఒక నిరీక్షణ ఉండేది దుర్యాగమన విషయం దేవుని రాకడ విషయం గురించి రాత్రి ఈరోజు రాత్రి వేళ నువ్వు తిరిగిరా ఇంకా ఎన్ని రోజులు ఎప్పుడు వస్తారు మేము ఎదురు చూసుకుంటున్నాము మట్టిలో కలిసిపోతున్నాం నా సహోదరుడు మట్టిలో కలిసిపోయాడు మట్టిలో కలిసిపోయాడు ఒక రోజు పిలుస్తావు దాని కొరకు ఒక నిరీక్షణ రాత్రి ఈరోజు రాత్రి ఫేస్బుక్ లో వాట్సాప్ రే వాట్సాప్ లో అవమానకు సుడిమా పాస్టర్ మానే భాయి మానే మమ్మల్ని వింటున్న సేవకులారా విశ్వాసు మోసే ఒక కాలములో తక్కువ భరోసా తినా ఆయనకి ఒక నిరీక్షణ ఉంది దేవుని యొక్క రెండో రాకడ విషయము అది రాత్రి ఈరోజు రాత్రి అప్పుడు జీవన రే ఈ జీవితంలో కృపా కాల రే ఈ కృపాయుగములో వాసకరువా నివసించిన అమర హృదయ పిత్తరని మన హృదయములో ఒక భరోసా వచ్చి ఒక నిరీక్షణ ఉండాలా గట్టిగా ప్రైజ్ లో చెప్తున్నారా నిరీక్షణ ఉన్న వారు చెప్పాలి కదా అదే మోసా కొలే ప్రథమరే ఆయుబు కోచి తుమే అసిబోబులే మొదటిగా యోబు గారు చెప్తున్నారు మీరు వస్తారు అని దుద్యరే రెండోదిగా మోస కొచ్చింది మోసే చెప్పినది తుమే అసిబోబులి నీవు తిరిగి వస్తావని ఇని దెక్కందు ఇని ఆశాపు కొన కొచ్చింది దెక్కందు ఇక ఆశాపు ఏం చెప్తున్నాడో చూడండి పచాస్ గీత సంగీత కాసందు 50వ కీర్తనకి రండి కీర్తనాలు 50 మూడవ వాక్యం తీని తీని వాక్యం మూడవ వచనం చూడు చూడు ఒకసారి తెలుగులు చదవండి ఒకసారి కూడా తెలుగులు చదవండి గొట్టొత్తరే తెలుగులు పడందు మన దేవుడు ఏం చేస్తున్నారు తెలుగులు కాదు మరో
Our God is coming. అది తెలుగుల పదం లేదండి. ఇంగ్లీష్ బైబిల్ చూడండి. ఇంగ్లీష్ బైబిల్ లో చూడాలా? అమరో ప్రభు అసుతుంది. మన దేవుడు వస్తాడు. ఇంగ్లీష్ లో, ఇంగ్లీష్ లో చూడండి. అవును, స్తోత్రం. హల్లెలూయా. ఆశపు కోచుంది. ఆశపు చెప్పే పదం చూడండి. ఓ మోరో ప్రభు అసుచుంది. నా దేవుడు వస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆశపుంగర సమేర విషయం అప్పుడు మన బోల జాణించుంది. ఆశపు ఒక కాలం మీకు బాగా తెలుసు కదా. 73 గీత సంగీతం ఆశపు దుష్టమారంగర సైత రోహితులే. 73 కీర్తన కాలములో రాచినప్పుడు ఆశపు దుష్టులతో ఉండేవాడు. ఆ సేమానగర కామదక్కినే వారి పనులు చూశాడు. వారు లావైపోయారు. ధనవంతులైపోయారు. రోగం వాళ్ళకి, రోగాలు లేవు. వాళ్ళకి అన్ని బానే ఉంది. సబ్ ప్రకారం సుబిధ వచ్చి వాళ్ళకి అన్ని సదుపాయాలే. పిల్లమాన బోల లాగుతుంది. వారి పిల్లలు బాగే ఉన్నారు. ఆశాపు కానీ ఆశాపు అక్కడ జీవన కొడ వచ్చి కష్టం దుఃఖమే వచ్చి పోలి తన జీవితం కష్టముతో దుఃఖముతో ఉన్నదని చెత్తబడితే దుఃఖం అప్పుడు చాలా దుఃఖపడ్డాడు. అప్పుడు దేవుడు ఆశాపుతో చెప్పినది, నీవు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో. అప్పుడు ఆయన దేవాలయముకి వెళ్ళి ప్రార్థన చేశాడు. దర్శనం అప్పుడు ఆయన ఒక దర్శనం చూశాడు. దుష్టులను నువ్వు జారిపోయే చోట్ల నిలిచిబెట్టి ఉన్నావు. నీతిమంతులను దేవుడు చేతిలో పట్టుకున్నారు. నేను చెప్పింది అర్థం కాలేదేమో. దుష్టులు జారిపోయే చోట్ల ఉన్నప్పుడు భక్తులను దేవుడు చేయించి పట్టుకున్నారు. వందనాలు చెప్పట్లేదు కదా. 73 గీత సంగీత 73 కీర్తన పద్దెనిమిదో వచనం చదివితే తెలిసింది. దుష్టమైన కోటి చిరాయిచ్చింది. అలాగైతే దుష్టులు ఎక్కడ నిలబడి ఉన్నారు? దుష్టమైన కోటి చిరాయిచ్చింది. దుష్టులు ఎక్కడ నిలబడి ఉన్నారు? కాలు జారే చోట్ల నిలబడి ఉన్నారు. ధర్మీయులకు కోటి వచ్చి. అలాగైతే నీతిమంతుడు ఎక్కడ నిలబడి ఉన్నాడు? 24 వచనం. తర్వాత 23 వాక్యం 23 వాక్యం చదవమ్మా. 23 కోటి వచ్చింది. తుమే ఎక్కడున్నావు నీవు? దుష్టమైన కోటి వచ్చింది. దుష్టులు ఎక్కడున్నారు? దుష్టులు కాలు జారే చోట్ల. ఈ సరంగర పిల్లమాన కోటి వచ్చింది. దేవుని యొక్క పిల్లలు ఎక్కడున్నారు? హల్లెలూయా. కోటిగా జోర్చ తాళి వదయి. తాళి చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెప్పండి. ఈశ్వర తుమకు దొరుకుతుంది. దేవుడు మిమ్మల్ని పట్టుకొని ఉన్నారు. మనం పడిపోము. శక్తిపై ఆశాపు కోగుతుంది. అందుకే ఆశాపు చెప్పేది, ఏ ప్రభు అసో నా దేవుడా రమ్మని. ఈశ్వర అసుచుంది, మరి కోగుతుంది. దేవుడా రమ్మని పిలుచుచున్నాడు, వస్తున్నారని చెప్పుచున్నారు. కోణపై ఈశ్వర అసుచుంది. దేని నిమిత్తం యేసయ్య వస్తున్నారు? పాంచపదు దేకండు. 5 వచనం చూడండి. సంగీత 50 పాంచపదు. కీర్తనలు 53. ఆమేన్, ఆమేన్. చాలు చాలు, సమకూర్చుము. అమ్మ సమూహ అమర పరమేశ్వర సిదే ఓ నిలవ రోగ
అమ్ము నాంజమాకి అమ్ము జయమనే బలి బలి దాన ద్వారా అమ్మ సంగ్రహ నియమం కొరివచంది అమరసేహి సద్భక్తగణకు అంబే విశ్వాసము నిరీక్షణ ఉందా తన భక్తులను చేర్చుకోవడానికి అప్పుడు వాళ్ళు బలి అర్పించుకొని సద్భక్తులై ఉండిరి అర్పణ ఆవశ్యకత ఈ కాలంలో బలి అర్పించాల్సిన అవసరం లేదు జీవన దావన కొరి జావుచుంది మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించుకొని వెళ్తున్నాం సే సద్భక్త మనకు పురాతన సద్భక్త మార్కు నూతన సద్భక్త మార్కు సమాన ఏకత్ర కరువ పాత నిబంధన భక్తులను కొత్త నిబంధనలో ఉన్న భక్తులను ఏకరీతిగా దేవుడు చేర్చుకుంటారు బైబిల్ తో పొడి పట్టదు వేదకళ్ళు ఒకసారి ఒక వాక్యం చదవండి అసే వాక్య పొడికి నమసేక శేష కరువ ఆ వాక్యాన్ని చదివి ముగించేసుకుందాం ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం ఎబ్రి పత్రిక 11వ అధ్యాయము దాని 40 పోన పడుందు 40వ వచనం చదవండి ఎబ్రి పత్రిక 11:40 ఒకసారి తెలుగులో చదవండి ఒకసారి కూడా మెల్లిమెల్లిగా చదవండి వారు మనతో సంపూర్ణులవుదురు ఉందా పదము వారు సేమానే బోలు కైవరకి వారు అని చెప్పేది ఎవరు అప్పుడు మనం దేకందు హేబెలు ఏబెలు వారు బోలు కైవర అర్థం హేబెలు వారు అని చెప్పేది హేబెలు దుద్యరేఖ హానోకు రెండోదిగా హానోకు తిత్తర నోహ
మూడోదిగా నోహా చివరి అబ్రహాము నాలుగోది అబ్రహాము పాంచో ఇసహాకు ఐదోదిగా ఇసహాకు చో సారా ఆరోదిగా సారా పాంచో సాతో జాకోబు ఏడు యాకోబు ఆటో జోసెఫ్ ఎనిమిది యోసేపు నో మోసా తొమ్మిది మోసే సమస్త లోకమానే అమమానంగర సగితో సేమానే రూపాంతరి అయిజుబు అంటే ఆ పాత కాలమునున్న సత్భక్తులతో కలిసి మనము కూడా ఏకముగా సమస్తముగా రూపాంతరము చెందుతాము శతకిలాగి ఆశాపు కౌచుంది అందుకే ఆశాపు కీర్తనలో రచించి చెప్పేది సత్భక్తమానకు సత్భక్తులను అంటే సత్భక్తమానగా పోలికొయమని అర్థం సత్భక్తులని చెప్తే సాధుమానకు అంటే పాత నిబంధన కొత్త నిబంధనలో ఉన్న భక్తులు అందరూ కలిసి సద్భక్తులు సమస్త సాధుమానకు వీరందరూ సద్భక్తులుగా ఒకేసారి చేర్చుకోందు ఎప్పుడు జరిగింది ఉద్యాగమన సమయరే దేవుని యొక్క రాకడ సమయములో మనమందరము పురాతన నిబంధన సాధుమానే పాత నిబంధన భక్తులు ఆదాముఠారు ఆదాము నుంచి ప్రారంభించి సబు సత్భక్తమానే ఇప్పటి వరకు నా సత్భక్తులు వరకు జీసుకు సంగర ఉద్యాగమన సమయరే దేవుని యొక్క రెండో రాకడ వరకు వారందరినీ చేర్చుకుందును ఆమేన్ హల్లెలూయా ప్రభుకు ధన్యవాదాలు చెప్పండి చెప్పండి కొట్టి దేవునికి వందనాలు చెప్పండి వారికి దేవుని యొక్క వాక్యం గురించి అవగాహన లేదు జాని వారు వచ్చి ఈరోజు రాత్రి వేళ రెండో రాకడ గురించి బాగా తెలుసుకో ఉద్యోగమైన విషయం ఇప్పుడు నేను చెప్పొస్తున్నాను రెండో రాకడ విషయం పురాతన నీ మేర సాధుమైన కొయ్యబట్టి పాత నిబంధన ఉన్న భక్తులు చెప్పిన అనుభవాలు చెప్పొచ్చు వచ్చే రేపటి దినాన కొత్త నిబంధనలో భక్తులు చెప్పిన మాట మనం చూసుకుందాం సాధుమాన మనం కొయ్యబట్ట మాత్రం నువ్వే భక్తులు మాత్రం చెప్పడం కాదు దుసుంకర దుద్యాగం విషయం చిన్న గుడిక జాడి వారు వచ్చి దేవుని యొక్క రెండో రాకడ సమయంలో జరిగిన సూచనలు కూడా తెలుసుకోవాలి చిన్న గుడి ఎక్కివారు వచ్చి సూచనలు కూడా తెలుసుకోవాలి చిన్న చారి బాగా వివస్థ కొని చిందాకరి వారు సూచనలను నాలుగు మొక్కలుగా ఎరగొడి చదువుకోవాలి నాలుగు భాగంగా చదువుకోవాలి చారి భాగం ఎక్కడి దాని వారు వచ్చి నాలుగు భాగంగా తెలుసుకోవాలి చెప్పబడి అప్పుడు మనకు మన రోయబో అప్పుడు ఇదన్నీ నీ మనసులో బలంగా ఉంటది ఎంతగా పలకమనేట కోవునాంది చాలా మంది సేవకులు దీనిని వర్ణించట్లేదు ముఖ్యమైన అర్థం చెప్పొచ్చిన కారణం విషయం దేవుని యొక్క రాకడ విషయము లోకమైన కొయ్యబట్ట పాత నిబంధనలున్న భక్తులు చెప్పేది సాధుమైన కొయ్యబట్ట కొత్త నిబంధనలున్న భక్తులు చెప్పేది ఎక్కివారొచ్చి అందరూ ఏకరీతిగా కలవాలి పురాతన సాధుమాన నూతన నీవర సాధుమాన ఉభయో గొట్టియా ముగొడతారే అవమాన సిద్ధి లాభకరు అంటే పాత నిబంధన భక్తులు కొత్త నిబంధన భక్తులు ఇద్దరు ఒక ముహూర్తముగానే కల నిరాశాశివారు ఏసయ్యలా నీ శరీరం రూపాంతరం చెందింది హల్లెలూయా కోయబో ఉన్నాయి హల్లెలూయా హల్లెలూయా కోయబో ఉన్నాయి హల్లెలూయా చెప్పట్లేదు కదా
ఆకాశములున్న పక్షులకు దాని గురించి అవగాహన ఉంది. గాయ పశు తంగరు కోవాలకుండా దానిచుంది. పశువులు దానికున్న తొట్టి వానికి తెలుసు. ఆకాశన పక్కి తన సమయ దాడిచుంది. ఆకాశములున్న పక్షులకు తాను గూడుకు వెళ్ళాం తెలుసు. యిర్మీయా పుస్తకం 7వ అధ్యాయముకు వచ్చి యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న వాక్యాలు చెప్తున్నా. ఆకాశన పక్కి తన సమయ దాడిచుంది. ఆకాశములున్న పక్షులకు తన గూడుకు వెళ్ళే సమయం తెలుసు. దేకదు అది సై ప్రకారం గాయి పశు గుడికి తన కువాళకుండా దాడిచుంది. అదే రీతిగా పశువులు ఎద్దులు ఆవులు వాటి వాటి నివాస యోగ్యమైన స్థలం దానికి తెలుసు. మన పింబిడి తారో గ్రీష్మగాల చేమలకు తనకు తగిన కాలం దానికి తెలుసు. క్రిస్టియన్ లోకమానకు మాత్ర దిశుందర దుద్యోగమనే జానినా. కానీ దేవుని యొక్క పిల్లలకు మాత్రము దేవుని యొక్క రాకడ గురించి తెలియట్లేదు, అవగాహన తెలియట్లేదు. అది రాత్రి అమ్మమనే సరంగర దుద్యాన విషయాలు జాని పరచు. ఈరోజు రాత్రి వేళ కొద్ది విషయాలు మనము చదువుకొని వెళ్ళాము. ఈ రాత్రి వేళ నీ జీవితాన్ని సిద్ధపరచుకో. ప్రభుత్వమే దేవా నువ్వు త్వరగా వస్తావు. సైతానకు బాధాన వద్ద కొలవపక్కిచ్చి నా జీవితంలో సాతాను తర్కించేటట్టుగా వాదించేటట్టుగా ఏవి లేదయ్యా అని చెప్పుకోగలుగుతావా? నా జీవితంలో ఏ పాపము లేదయ్యా. ఇప్పుడే నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. దేవుని యొక్క వ్యతిరేకంగా చేసిన పాపాలు దేవుని దగ్గర ఒప్పేసుకో. మనుషుల వ్యతిరేకంగా చేసిన పాపాలు మనుషుల ఎదుట చెప్పేసుకో. అలా చేయగలిగితేనే పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడగలిగేది. ఇప్పుడు కూడా చాలా మంది అనుకునేది కొంతమందికి కొద్దిగా దుఃఖాలు వచ్చేస్తే కొంతమందికి కొంతమంది మోసం చేస్తే అసువిధానా ఏ సమస్య లేదు అనుకుంటున్నారు. సహోదర సహోదరి పరలోకానికి వెళ్ళలేవు. కాకు దుఃఖ దయచో. ఎవరికైనా వేదన పరుచుంటే వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగేసుకో. లేకపోతే పరలోకానికి వెళ్ళలేవు. నీవు కళ్ళు మూసుకుందామా? ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందామా? మాదలిగ్గతివా శ్రీధర ప్రార్థన కొరందు. మాదలిగ్గలో ఉన్న శ్రీధరు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం కొరందు. ఆశీర్వాదం చెప్తారు శ్రీధరు. ప్రార్థన చేసి ఆశీర్వాదం.